Namaste anna, andariki namaskaram. Kuwait lo visa vyaparam yadasvechaga jarugutu undi. Alage Kuwait leki pravasulanu akramanga ravana chestu unnaru. Alage udaharanaku manam chusukunte India lo unna Bharatiyulaku Kuwait lo paristhitulu gurinchi etuvanti avagahana undadu. ఎందుకంటే కంటే వీసాకు 800 దినారాల నుంచి 1300 దినారాలు అయితే వసూలు చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో మంచి కంపెనీలో ఉద్యోగం అని చెప్పేసి జీతం లక్ష రూపాయల వరకు వస్తూ ఉందని చెప్పి ఆశ చూపుతూ ఉన్నారు దీంతో చాలా మంది లక్ష రూపాయల జీతం వస్తూ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళైతే 800 దినారాల నుంచి 1300 దినారాల ఖర్చు పెట్టి కువైట్కు వస్తూ ఉన్నారు కువైట్కు వచ్చిన తర్వాత మోసపోయామని తెలుసుకొని చాలా మంది బాధపడుతూ ఉన్నారు కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయంలో చాలా జాగృతగా ఉండండి తాజాగా మనం చూసుకుంటే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్న వారిపైన కువైట్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క ప్రయత్నాలలో భాగంగా నివాస వ్యవహారాల పరిశోధన విభాగం మానవ అక్రమ రవాణా ఆరోపణలపైన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది అలాగే వారు ప్రతి వ్యక్తికి 800 దినారాల నుంచి 1300 కువైట్ దినారాల వరకు ప్రవాస వర్కర్ల వీసాలను స్పాన్సర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే ఈ ఐదుగురు నిందితులు మనం చూసుకుంటే కువైటి పౌరులతో కలిసి పనిచేస్తూ ఉన్నారని చెప్పి దర్యాప్తులో వెల్లడయింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చట్టాన్ని ఏకరీతిగా మరియు మినహాయింపు లేకుండా అమలు చేయడంలో తిరుగు ఉండదని చెప్పేసి మరొకసారి ప్రకటించింది ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పేసి అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయి తదుపరి విచారణ కోసం నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే ఐదుగురు ప్రవాసులనైతే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళు కువైటి పౌరులతో కలిసి పనిచేస్తూ ఉన్నారని చెప్పి కూడా దర్యాప్తులో విచారణలో వెల్లడైంది కాబట్టి ఆ యొక్క కువైటి పౌరులను కూడా అరెస్ట్ చేస్తే గాని భవిష్యత్తులో ఎవరైనా సరే వీసాలు అమ్మాలన్నా సరే కొనుగోలు చేయాలన్నా సరే భయపడతారు ముందుగా మనము ఈ యొక్క ప్రవాసులను అరెస్ట్ చేశాము వీళ్ళది తప్పు కాబట్టి అరెస్ట్ చేశాము మరి వీసాలు అమ్ముకుంటూ ఉన్న కువైటీలను కూడా అరెస్ట్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే కువైట్ లో వీసా వ్యాపారం అనేది ఆగిపోతూ ఉంటుంది వేలాది మంది ప్రవాసులు కువైట్కు వచ్చి మోసపోకుండా ఉంటారు ముందుగా మనం ముదలను కట్ చేయకుండా పైన ఉన్న ఆకులను కట్ చేస్తే ఎటువంటి లాభం లేదు కువైట్ ప్రభుత్వం ఈ విధంగా దర్యాప్తు కొనసాగించాలని చెప్పి కువైట్ లో ఉన్న కొంతమంది నిపుణులు కువైట్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు మరి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్